हाई अंडी अंदुकु नमस्कारम वीडियो सुराज 843 एक्सएम बंडी अन्नमाट सेकंड हैंड अयिते अम्मुतुन्नारु ई वेहिकल गुरिंचि मोत्तम डीटेल गा ई वीडियो अयिते चेप्तानु ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వెహికల్ నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట తెలంగాణలో కానీ ఏపీలో కానీ స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి ఉంటే చూడన్న మాకు కావాలన్నా అది ఎక్కడున్నా సరే తెచ్చుకుంటామని అయితే అనేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారన్నమాట మరి ఈ యొక్క వెహికల్ ఏ లొకేషన్ నుంచి వస్తుందో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు చూసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్పాలనేది కుదరదన్నమాట ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వెహికల్స్ కూడా అయితే తెలుస్తాయి అన్నమాట నెక్స్ట్ మన ఛానల్లో ఎన్నో వీడియోస్ అయితే వస్తుంటాయి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ వస్తుంటాయి అన్నమాట అలాగే స్వయంగా నేనే మీ యొక్క లొకేషన్కి అయితే వచ్చి మీ దగ్గర ఉన్న వెహికల్స్ గురించి వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను నాకు చాలా వరకు అయితే కాల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట నా మా లొకేషన్కి వచ్చి వెహికల్స్ చేయన్నా నా దగ్గర ఒక 10 ఉన్న వెహికల్స్ గురించి చేయన్నా అని చాలామంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు నేను టైం చూసుకొని ప్రతి ఒక్క దగ్గరికి అయితే వచ్చి వెహికల్స్ గురించి అయితే వీడియో అయితే చేస్తానన్నమాట మీకు అవకాశం కావాలి మీకు కూడా నేను వచ్చి వీడియో చేయాలి మీ దగ్గర ఉన్న వెహికల్స్ గురించి కూడా షేర్ చేయాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి అలాగే నాకు మెసేజ్ చేస్తే చాలు నేను మీ యొక్క లొకేషన్కి అయితే వస్తానన్నమాట మీ యొక్క లొకేషన్ అనేది నాకు వాట్సాప్ చేయండి నేనే స్వయంగా మీ యొక్క లొకేషన్కి అయితే వచ్చి వెహికల్స్ గురించి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది ఈరోజు మనకి స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట ఇదైతే సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2022 మోడల్ అనమాట ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయితే అవుతుందన్నమాట 1.5 అయితే అవుతుంది 1.5 సంవత్సరం వెహికల్ అనమాట దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట ఎలాంటి రిపేర్ అయితే లేదు కాబట్టి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పి అయితే వస్తుందన్నమాట వెహికల్ వచ్చేసి 42 హెచ్పి అయితే వస్తుంది టోటల్ రీడింగ్ చూసుకుంటే మనకి 550 గంటలు అయితే తిరిగిందనమాట టోటల్ రీడింగ్ చూసుకుంటే 550 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ అయితే తిరిగింది అలాగే టైర్స్ చూసుకుంటే మనకి 99% దాకా అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ రీసెంట్గా వేయించిన టైర్స్ అనమాట ఇది వచ్చేసి ఒక నెల కూడా కాలేదని అయితే చెప్తున్నారు కొత్త టైర్స్ అనమాట సీల్ టైర్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు టైర్స్ కూడా ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ బ్రేకులు ఇంజిన్ ఆయిల్ మొత్తం చెక్ చేసుకోండి అలాగే వెహికల్ కూడా ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి ఈ యొక్క వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఆ వెహికల్ వచ్చేసి మనకి 520,000 అయితే చెప్తున్నారన్నమాట వాండర్ అనేది 520,000 అనమాట ఫైనల్ అయితే కాదు ఫిక్స్ అయితే కాదు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతోనే మాట్లాడండి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అయితే వస్తుందన్నమాట వెహికల్ అనేది మంచి కండిషన్ ఉన్న వెహికల్ అనమాట ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్ సీల్ టైర్స్ అనమాట ఇంజిన్లో కూడా ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో చిగురు మామిడి అనే మండలంలో అవుతుందన్నమాట దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఈ వీడి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది ఒకసారి అయితే మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇది వీడియోలో చెప్పనుకున్నది చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట అన్న మా లొకేషన్లో వెహికల్స్ కావాలన్నా మాకు ఈ లొకేషన్లో వెహికల్ కావాలన్నా మాకు ఇంతలో కావాలన్నా అయితే అడుగుతున్నారన్నమాట మన ఛానల్లో ఏ వెహికల్ వచ్చినా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అది మీ లొకేషన్లో కానీ మీరు అనుకున్న ప్రైజ్లో కానీ వచ్చిందంటే మీరే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట